Hey guys, welcome back to our channel, Nani Pinky Official. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూడండి. అసలు హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ అంటే దేనికి ఫేమస్? మా బిర్యానీ కదా, హైదరాబాద్ బిర్యానీ కదా. బిర్యానీ తినాల్సిందే, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఎస్విఎం గ్రాండ్ కి వచ్చాం. ఇక్కడ అంబియన్స్ అది చాలా బాగుంది అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అని బయట టాక్. మరి అలాంటిది అందరూ మాట్లాడుకుంటే మనం వచ్చి టేస్ట్ చేయాలి కదా, చేసి రివ్యూ ఇవ్వాలి కదా. సో మేమైతే వచ్చేసాము ఫుడ్ టేస్ట్ చేయడానికి. సో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది, బికాస్ చాలా స్పేషియస్ గా, పీస్ఫుల్ గా, ఇంకా డిమ్ లైట్స్ తో చాలా బాగుంది. అంటే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఫుడీస్ అయితే. కమ్ ఆన్ లెట్స్ సీ. అసలు నేనైతే ఫస్ట్ టైం అలా వెజ్జీస్తో ఉన్న సూప్ తాగడం ట్రై చేశాను. ఎందుకంటే బేసిక్గా అన్ని కూరలు అన్నీ ఉండటం నాకు నచ్చదు, బట్ అసలు నేను సూప్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఫుడ్ కూడా వచ్చేస్తుంది. బేసిక్గా మనకి రెస్టారెంట్స్కి వెళ్తే అయితే వెజ్ లేకపోతే నాన్ వెజ్ తీసుకుంటారు, కానీ మేము వెజ్ నాన్ వెజ్ రెండు తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ వెజ్జే. యా, సో ఇంకా అలానే ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే వచ్చేసింది. అంటే అప్రోక్స్ ఒక 10 మినిట్సే తీసుకున్నారు టైం కూడా. నాకు మెయిన్ నచ్చని పాయింట్ ఏంటి అంటే బయటికి ఎక్కడికైనా వెళ్తే ఆకలి వేసేస్తుంది. చాలా బాగుంది అని, ఎందుకంటే లేట్ గా తీసుకొస్తే నాకు మూడ్ అంతా అప్సెట్ అయిపోతుంది, కానీ వీళ్ళు ఫాస్ట్ గా తీసుకురావడం వల్ల నాకు ఇంకా ఆకలి వేస్తుంది తిందాం తిందాం అని. యా, సో నేనైతే ఇవి ట్రై చేయడానికి చాలా రెడీగా ఉన్నా. అది వెజ్ నువ్వు తినవు కదా? You don't like it, kada? I like it. ఇది వచ్చేసి సింగపూర్ వెజ్. చాలా బాగుంది టేస్ట్ అండ్ బేసిక్గా మనకి ఎక్కడైనా మైనీస్ అంటే జస్ట్ ఒక కప్తో ఇస్తారు అండ్ వీళ్ళ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. పైన ఒక లీవ్స్ వేసి అసలు వావ్. నాకు అది ఇచ్చావా, ఎక్స్చేంజ్ చేసుకుందాం అండ్ ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం మైనీస్తో ఎలా ఉందో. ఇట్స్ టూ ఎమ్మి. అసలు ఆయిల్ లేదు చూడండి నా హ్యాండ్స్ కూడా, చాలా హెల్దీ అనిపించింది నాకైతే. సరే నీ నాన్ వెజ్ కూడా వస్తుందిలే నా మీద కొల్లిపోక. ఆల్రెడీ అయిపోయింది ఒక పీస్, అంటే ఎంత టేస్ట్ గా ఉంది అని. నువ్వు కూడా టేస్ట్ చేసినది వెజ్ తినేసాం, ఇంకా నాన్ వెజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు కదా, రప్పించేద్దాం. అదిగో మాటల్లోనే వచ్చేసింది. వా, ఇదేంటి చూడడానికి భలే ఉంది. దీని ఐటమ్ ఏమన్నారు? ఇది షుజ్ ముర్గా అఫ్ఘానీ అంట. అసలు చాలా 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 డిఫరెంట్ నేమ్స్తో నేను నాన్ వెజ్ తిన్నాను ఓన్లీ ఇక్కడే. యా, మెయిన్ ఫుడ్తో పాటు నాకు వీళ్ళ ద వే హౌ ది డెకరేట్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే మనకు తినాలని లేకపోయినా ఇప్పుడు నాకు ఆ చికెన్ తినను నేను, కానీ ఆ డెకరేషన్ అంతా చూసి నాకు కూడా తినాలనిపిస్తుంది అసలు అనిపిస్తుంది. సో టేస్ట్ ఎలా ఉందో వద్దు, నువ్వే తిను. వేడిగా ఉంటుందేమో చూసుకో. హ్యావ్ సమ్ ఆనియన్ ఇఫ్ నీడెడ్. ఉందా? చాలా బాగుందా? చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? చికెన్ కోసం నాకేం తెలియదు కదా, సో నేనేం చెప్పలేను. చాలా 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 బాగుంది అండ్ అస్సలు లేట్ చేయకుండా కరెక్ట్ టైంకి తీసుకొస్తారు కదా.
ఎప్పుడైనా టైం ఫుడ్ వస్తే తినాలి బెస్ట్, లేకపోతే ఆకలి అయిపోయింది కదా. హర్ష అందులో మాత్రం పర్ఫెక్ట్ ఇది. వెజ్ లో అంటే స్టార్టర్స్ ఒకటో రెండో ఉంటాయి, వీళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఒక కోడిని చంపేసి 100 రకాలుగా వండేస్తారు. సో ఇంకేదో స్టార్టర్ కూడా సార్ ఆర్డర్ చేసుకున్నారు, అదేంటది? యా కెనెటిక్ చికెన్ అంట. చూడడానికి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఆనియన్స్ నాకు చాలా, అది ఏంటి అది అసలు ఒక ప్లాంట్ లా అనిపిస్తుంది చూడండి ఒకసారి. ఒకసారి పైకి చూపించారా ఆ ప్లేట్ తో ఈ ఆనియన్స్ పార్ట్ ని చూపించండి. అసలు ఆనియన్స్ ని చూసారా, ఏదో ఒక ఒక చిన్న చెట్టులా ఉంది, ఎంత క్యూట్ గా ఉందో. ఐస్ క్రీమ్ కాదు అది. చాలా బాగుంది. స్పైసీగా ఉందా? మీడియం లో ఉంది. అవునా? చాలా చాలా బాగుంది. చేసేస్తా? నో నాకు వద్దు. వద్దా? వద్దు. బట్ ఇలా ఇవి షో చేస్తాను నేను. ఇది చూడడానికి ఎలా ఉందంటే చాకోబార్ ఐస్ క్రీమ్ లా ఉంది ఇది, బట్ ఐ డోంట్ వాంట్ ఈట్. అమ్మో ఇది కారం కారంగా ఉందేమో అనిపిస్తుంది కానీ కారంగా లేదంట. ఇట్స్ ఆ మీడియం నైస్. చాలా బాగుంది. ఓకే అన్ని చికెనేనా? ఇంకోటి ఏదో వస్తుంది, అదేంటది? బెంగళూరు థవాయ్ చికెన్. అంటే ఇక్కడ నువ్వు హైదరాబాద్ లో కూర్చుని బెంగళూరు ముంబై అన్ని అన్ని చికెన్ ఐటమ్స్ తినేస్తావా? నాకేముంటుందిలే. నో నో యూ షుడ్ ట్రై విత్ ఎ స్పూన్. ఒకటి కోడి ఒకటి కోడి ఇంకా 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 బాగుంది. నువ్వు ఇప్పటికి ఎన్ని కోడిలు తినుంటావు? ఏమో అయితే నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, ఎందుకంటే కోడిలు చంపేస్తున్నాడు. అవునా? సో టోటల్ గా అన్ని ఐటమ్స్ బాగున్నాయి అంటావు. సో చూసారు కదా, మేమైతే అసలు చాలా బాగా ఫుడ్ని ఎంజాయ్ చేసాము. అండ్ ఏది స్పైసీ ఎక్కువగా లేదు, మీడియం స్పైస్గానే ఉంది. అండ్ ఇంకా సర్వింగ్ కూడా బాగా సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బేసిక్గా మనకు ఒక డౌట్ ఉంటుంది, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే ఆ మెనూ కార్డ్ అది మనకి అర్థం కాదు. ఆ చికెన్ ఐటమ్స్ యా అండ్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళకి మనకు చెప్తున్నారు కూడా ఈ ఐటమ్ పేరు ఇది, ఈ ఐటమ్ పేరు ఇది అంటే లైక్ మనం అంటే తెలుసుకోవచ్చు అసలు ఐటమ్స్ ఏంటి అనేవి. ఇన్ కేస్ ఇఫ్ మన ఫ్యామిలీతో వస్తే వాళ్ళకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సో వాళ్ళు ఈవెన్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఐటమ్ నేమ్స్ ఏంటి అనేది. సో నేనైతే చాలా బాగా నా వెజ్ని ఎంజాయ్ చేశాను. మరి నువ్వు చాలా ఐటమ్స్ తిన్నావు అనుకో. సో ఇంకా నా కడుపు అయితే ఫుల్గా నిండిపోయింది, ఇంకా ఐఎమ్ డన్ విత్ ద ఫుడ్. అసలు హలో టేస్ట్ మాత్రం అదిరిపోయింది అబ్బా, అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఫస్ట్ రాగానే చేయాస్ కొట్టుకున్నాం అంటే మీరు ఎక్కడున్నామని అనుకుంటున్నారు కదా. మనమైతే ఇప్పుడు ఎస్బిఎం గ్రాండ్లో చేయాస్ బార్కి వచ్చేసాం. హలో బార్ అంటే బార్ ఏంటి, వెళ్ళి ఏం చేస్తున్నారు అని అనుకోవద్దు. ఇది బార్ అంటే ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ బడ్జెట్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవాల్సిన బార్. బేసిక్గా ఇప్పుడు మనకి రెస్టారెంట్ అండ్ బార్ అంటే ఓన్లీ జెంట్సే వెళ్ళగలరు, బికాజ్ లేడీస్ అది అంతా వెళ్ళలేరు. కానీ ఇక్కడ ఏంటి అంటే అంబియన్స్ కానీ. అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు ఫ్రెండ్స్ లేకపోతే బ్యాచులరేట్ పార్టీస్ ఇంకా
లాస్ట్ మూమెంట్ హ్యాపీనెస్ అని చెప్పి ఇంకా చాలా చాలా వరకు ఓన్లీ ఫ్రెండ్స్ అంటే లేకపోతే ఏదర్ గర్ల్స్ లేకపోతే ఏదర్ బాయ్స్ వస్తున్నారు, ఫ్యామిలీని అయితే అసలు ఎవరు ఇన్వాల్వ్ చేయట్లేదు. బట్ ఇక్కడైతే మనం అందరూ రావచ్చు, అంటే ఇప్పుడు మన ఫ్యామిలీనే కాదు ఫ్రెండ్స్ని కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ మీరు మీ ఫ్యామిలీకి మాత్రం ఒక ప్రైవేట్గా స్పేస్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే పీడిఆర్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది నాకైతే అది చాలా అమేజింగ్ అనిపించింది. ఫస్ట్ అందరూ కార్ పార్కింగ్ గురించి ఇదవుతారు కదా, అవును ఇక్కడ మాత్రం అలా కాదు. ఒక 500 కార్స్ వచ్చినా సరే ఒకేసారి పార్కింగ్ చేసుకునే స్పేస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక 150 మెంబర్స్ వరకు పార్టీ లిమిట్ కాదు, మినిమం 200 మాక్సిమం చూడొచ్చు అంటే స్పేస్ బట్టి మనం. సో ఒకేసారి మన బర్త్డే పార్టీకి 10 మెంబర్స్ని అక్కడ గ్యాదర్ చేసుకుని ఇక్కడ గ్యాదర్ చేసుకుని చేసుకునే కన్నా ఒకేసారి అందరికీ లైవ్ లొకేషన్ పంపించేసి ఎస్విఎం గ్రాండ్కి వచ్చేయండి పార్టీ చేసుకుందామని 200 మెంబర్స్ని పిలిస్తే మీ 200 మెంబర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్ ఉంటే ప్రతి ఒక్క కార్ కూడా కింద కార్ పార్కింగ్లో పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. అండ్ స్పేస్ ఓన్లీ నాట్ ఓన్లీ ఆల్కహాల్ అని కాకుండా మాక్టైల్స్ కాక్టైల్స్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక బాల రెస్టారెంట్ అంటే ఏ వెళ్తాం లేండి ఫ్యామిలీతో అనుకుంటారు, అలా కాదు గాయస్. చేర్స్ బాగా మాత్రం చాలా 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 చిల్ అవ్వచ్చు, చాలా కంఫర్ట్ ఉండండి. మీరు కూడా చూడండి ఒకసారి, అప్పుడే మీకు తెలుస్తుంది కదా. అండ్ ఇంకా వీక్ అంతా వర్క్ చేస్తాము, స్ట్రెస్ ఫీల్ అవుతాము. కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్తారు, సో వీకెండ్ రాగానే సాటర్డే సండే అంటే ఇట్స్ అబౌట్ టు చిల్. మేమైతే చిల్ అవుతాం. సో ఇంకా మేము వైజాగ్ నుంచి మాకు కూడా ఇంకా వైజాగ్లో ఒక బ్రాంచ్ ఓపెన్ అయితే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ అసలు. హోప్ సో ఇట్ విల్ ఓపెన్ సూన్. అండ్ ఇంకా వీకెండ్ వచ్చేసరికి చిల్ అవ్వాలనిపిస్తుంది, బట్ టేబుల్స్ బుక్ చేసుకోవాలి, స్పేస్ ఉంటుందో ఉండదో చూసుకోవాలి, కార్ పార్కింగ్ ఉందో లేదో చూసుకోవాలి. సో మన ఎస్విఎం గ్రాండ్ చియర్స్ బార్లో అసలు అలాంటి భయం ఏమీ ఉండదు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ కెన్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ వీకెండ్ అనగానే అసలు యాంబియన్స్ అది చూసేసరికి మనకి చిల్ మూడ్ వచ్చేస్తుంది. ఇంకా ఇన్ కేస్ ఇఫ్ మీకు వర్క్ మీటింగ్ ఉన్నా సరే మీటింగ్ ఆ లైట్లే పోతే పోనీ సాలరీ ఆ రోజు సాలరీ పోనీ హెచ్ఆర్తో కూడా నాకు టార్చర్ వద్దని చెప్పి ఇంకా మీరు డైరెక్ట్ వచ్చి చిల్ అవ్వచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. యా చాలా బాగుంది అసలు. ఆల్రెడీ ఏదో ఈవెంట్ అవుతుంది చూడు, సో దీన్ని బట్టి మనం కూడా మన ఈవెంట్ ఏమైనా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. బా మనం అసలు ఎలాంటి టెన్షన్ పడకుండా ఇంట్లో కూర్చుని మన డెకరేషన్ అంటే మన ఈవెంట్ ఏంటో చెప్పేస్తే వాళ్ళే డెకరేషన్ కూడా చేసి ఇచ్చేస్తున్నారు. అసలు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా రెడీ అయ్యి డైరెక్ట్గా ఈవెంట్కి వచ్చేయచ్చు. అంటే లైక్ పాత డేస్లో అయితే మన ఈవెంట్ అంటే అమ్మో వచ్చి అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనమే చూసుకోవాలి, ఇప్పుడు అలా ఏం అవసరం లేదు. గెస్ట్ ఎలా వస్తారు హాయ్ బాయ్, సో మనం కూడా అలానే ఈవెంట్ ప్లేస్కి డైరెక్ట్గా గెస్ట్తో పాటు హాయ్ వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు బాయ్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈవెంట్ ఏం జరుగుతుంది ఇక్కడ ఉయ్యాల్లో వేస్తున్న ఫంక్షన్ అనుకుంటా, చాలా బాగుంది. స్పేస్ చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు. సో ఒకసారి చూద్దాం ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. కమ్ ఆన్ అండ్ ఇప్పుడైతే మనం ఎస్విఎం గ్రాండ్ హోటల్లో సూట్ రూమ్ చూడడానికి వచ్చాను. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే లోపల ఒక మంచి డెకరేషన్ ఐటమ్ అయితే ఉంది. సో కమ్ ఆన్, నాని అయితే ఆల్రెడీ హ్యాపీగా కూర్చుని ఆయన చక్క ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్ హీరో, చూద్దాం ఒకసారి రూమ్ అంతా. కమ్ ఆన్ చలో. వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా. హే టవల్స్ తోనే చేశారు ఇది? ఓ నో, ఊడిపోయేలా ఉంది. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ, నైట్ వ్యూ ఇన్ హైదరాబాద్. చూడండి ఒకసారి నైట్ వ్యూ ఇన్ హైదరాబాద్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అసలు లైట్స్, అమ్మో ట్రాఫిక్ ఇంత ఉందా. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఉన్న లొకేషన్కి వెళ్ళాలంటే చాలా కష్టం.
సో నైట్ నేను ఇక్కడే ఉండిపోదాం అని ఫిక్స్ అయినా. ఇంకా ఇట్స్ సో అమేజింగ్ కదా అసలు, చూడు నైట్ లొకేషన్, నైట్ వ్యూ. వెన్ వీ కెన్ ఓపెన్ దిస్, ఓకే. బేసిక్గా వాష్రూమ్ దగ్గర మిర్రర్స్ ఇంత చిన్నగా ఉంటాయి, సో డ్రెస్సింగ్ అవ్వడానికి చాలా ఇబ్బంది. బట్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఉంది. వావ్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సి హౌ బ్యూటిఫుల్ మై అవుట్ ఫిట్ అండ్ మై సెల్ఫ్ అని చూడు. సరే అండి, అక్కడ కూర్చుని వావ్, ఈవెన్ హ్యావ్ బాత్రూమ్. అసలు ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. కొమ్మ కొమ్మ చూడండి, అసలు బాత్రూమ్ కూడా ఉంది. అసలు నాకు కానీ ఇప్పుడు ఆఫ్ కెమెరా అయిపోతే నేను వెంటనే హ్యాపీగా ఇంకా ఇదే డ్రెస్ తల్లి బాత్ చేసేసుకుంటాను. ఎంత బాగుంది. ఈవెన్ టవల్స్, ఈవెన్ ఇక్కడ కూడా ఒక మంచి స్పేస్ ఉంది యాక్చువల్లీ బాత్ చేసుకోవడానికి. దట్స్ సో గ్రేట్, ఐ లవ్ దిస్ ప్లేస్. వావ్, ఇట్స్ కంప్లీట్లీ నైస్. హలో, యామ్ ఐ ఆడిబుల్? వినిపిస్తుందా? చాలా బాగుంది. ఇంకా హ్యాపీగా బాత్ చేసుకోవచ్చు కంప్లీట్ షవర్తో, ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా బాత్రూమ్, ఐ జస్ట్ వాంట్ టు సిట్ హియర్ ఆర్ సమ్ హ్యావ్ ఫన్. ఐ షాల్ డెఫినెట్లీ గో హియర్, ఇట్స్ సో కూల్. చాలా బాగుంది కదా అసలు. సో చూసారు కదా, ఎస్విఎం గ్రాండ్లో మేము ఎంత బాగా మా ఒక రోజుని ఎంజాయ్ చేసాము అసలు. సో మీకు కూడా ఎలాంటి పార్టీస్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా, ఇది ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెస్టారెంట్ బార్ ఉంది, సూట్ రూమ్స్ ఉన్నాయి, పార్టీకి బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, డైనింగ్ ఏరియా ఉంది. ఇంకా ఏదైనా ఒక ఈవెంట్ పెట్టుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకుని మళ్ళీ మనం ఎక్కడికక్కడ గెట్ బ్యాక్ అయిపోవచ్చు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మీరు అసలు మంచి మెమోరీస్ని కలెక్ట్ చేసుకుని వెళ్తారు మళ్ళీ ఇంటికి, అసలు మర్చిపోలేరు ఆ ఈవెంట్ని. అయితే చాలా 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 బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ అలానే ఎక్కడ ఉంది తెలియదని ఎవరు టెన్షన్ పడకండి, దీని పూర్తి డీటెయిల్స్ మాత్రం డిస్క్రిప్షన్ లో పెడతాం. ఈవెన్ మీకు లొకేషన్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో ఎలాంటి టెన్షన్ అవ్వకుండా మీకు ఏమైనా కావాలంటే ప్రీ బుకింగ్స్ కూడా చేసేసుకోండి. అండ్ ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాని పింకీ ఒఫీషియల్. సీన్ ది నెక్స్ట్ బ్లాగ్స్. ఎస్విఎం గ్రాండ్ని విజిట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రండి గైస్.